నిజామాబాద్ లో 12,000 లంచం తీసుకుంటున్న ఆర్మూర్ సిడిపిఓని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఐసీడీఎస్ కార్యాలయ అవసరాల కోసం అద్దెకు ఉంచిన వాహనం బిల్లులు 8 నెలలుగా పెండింగ్ ఉండడంతో వాటిని మంజూరు చేయాలని సిడిపిఓని కోరారు. అందుకు ఆమె ప్రతి నెల 3,000 చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనలతో 12,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.